త్రిబుల్ ఆర్ సినిమా లాగా మూడు కోలు కో 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 కొత్తిమీర కొబ్బరి కొరమేన బాబా ఏం పేరు బాబాయ్ సామాన్ పట్ల బాబాయ్ ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక చేప మొక్కలు ఉన్నాయి కదా కొరమేన మొక్కలు మారినేషన్ చేద్దాం ముందు ఇప్పుడు ఇందులో ఇదిగో పసుపు పసుపు ఇదిగో కారం కతుప్పి ఇది పుట్నాల పప్పు పుట్నాల పిండి వరి పిండి బియ్యం పిండి ఇదిగో అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదిగో నిమ్మకాయ కొయ్యి ముక్కలకు బాగా పట్టాల చేప ముక్కలకి అలాగే పక్కన పెట్టి పాన్ తీసుకో ఇప్పుడు మనం కొంచెం పేస్ట్ చేసుకోవాలరా కొంచెం నూనె కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి పచ్చిమిరకాయ ముక్కలు జీడిపప్పు జీడిపప్పు కొత్తిమీర కొత్తిమీర పుదీనా పుదీనా చూడు బాబాయ్ అయిపోయిందిరా కొద్దిగా రెత్తున్నాను వెళ్ళి బాగా పేస్ట్ చేసుకురా వెళ్ళి పేస్ట్ చేసుకురా వెళ్ళి బాగా రుబ్బాలి మెత్తగా ఉండాలి మెత్తగా ఉండాలి బాబాయ్ రుబ్బడానికి వెళ్తాను కానీ చాలా మంది నా దగ్గరికి వస్తారు బాబాయ్ అబ్బాయ్ నువ్వు మగానికి ఏటు ఓడతావురా అంత అందంగా ఉంటావో అది చెప్తే మేము కూడా ఓడతామురా నాయన అంటున్నారు బాబాయ్ వాళ్ళకి నేను చెప్పాను ఇది న్యాచురల్ ఫేస్ దీనికి ఏటు అని అన్నాను ఎవరు నమ్మట్లేదండి బాబాయ్ వాళ్ళకి ఏడు చెప్పాలి అర్థం అవ్వట్లేదు నాకు వాళ్ళు ఏం చెప్తావు నాకు అర్థం కావట్లేదు ఏడు చేస్తాం వాళ్ళకి అర్థం అవ్వట్లేదు వాళ్ళకేం చెప్తావు అంతే నా అందం అది అంత ఉన్నా ఏడు చేస్తాం ఇదిగో బాబాయ్ పేస్ట్ తెచ్చాను కొంచెం నూనె పోయిందిరా పెట్టండి బాబాయ్ బాబాయ్ తిప్పనా తిప్పరా అన్నీ తిప్పావా తిప్పాను బాబాయ్ పైన కొంచెం నూనె పోద్దాం ఆయిల్ అంతా డ్రై అయిపోయింది కదా సరే ఏమనిపించింది ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు అలా ఉంటే సరిపోద్ది ఏమని అనిపిస్తుంది మూడు నిమిషాలు ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు వద్దు బాబాయ్ రెండు నిమిషాలు సరిపోద్ది బాబాయ్ అయిపోయిందా రే కళ ఇది ఇది ఆపియాలి బాబాయ్ ఆపి ఆయిల్ ఇదిగో జీలకర్ర ఇదిగో ఉల్లిపాయ మొక్కలు దుప్పేరే ఇది కరివేపాకు కరివేపాకు అక్కడ పసుపు ఉంది చూడు ఉంది బాబాయ్ పసుపు ఇదిగో ఇది పేస్ట్ చూడు బాబాయ్ ఇప్పుడు నూనె ఉంది కదా నూనె బాగా మగ్గాలరా ఆయిల్ వచ్చింది చూడు పైకి కొద్ది నీళ్ళు పోయారు ఇందులో ఫ్రై ముక్కలు ఉన్నాయి కదా అది ఇందులో వేసి నెమ్మదిగా ముక్కిడిపోకుండా
పోయి కట్టరా ఇగో అది తీసేద్దాం బేసిన్ లో కొరమేల ముక్కలు పసుపు కారం ఉప్పు పుట్నాల పిండి వరి పిండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మరసం వేసి మారినేట్ చేసుకోవాలి తర్వాత పాన్ లో నూనె వేసి వేడెక్కాక పచ్చి కొబ్బరి ముక్కలు పచ్చిమిర్చి జీడిపప్పు కొత్తిమీర పుదీనా వేసి బాగా వేయించి రుబ్బుకోవాలి తర్వాత కడాయిలో నూనె వేసి వేడెక్కాక ముందుగా మారినేట్ చేసుకున్న కొరమేల ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి తర్వాత మరో కడాయిలో నూనె వేసి అందులో జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు ఉప్పు కరివేపాకు వేసి వేగాక పసుపు ముందుగా రుబ్బుకున్న మిశ్రమం కొన్ని నీళ్లు కూడా పోసి కాస్త వేగాక అందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న కొరమేల ముక్కలు కూడా వేసి కలుపుకొని కొత్తిమీర చల్లుకుంటే కొత్తిమీర కొబ్బరి కొరమేల రెడీ।